టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల జోరు పెంచారు. ఇటీవల నాగశ్వని దర్శకత్వంలో ఓ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నట్లు ప్రకటించగా తాజాగా తన అభిమానులకి మరో సర్ప్రైజ్ ఇచ్చారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఆదిపురుష్ అనే టైటిల్ని ఖరారు చేశారు. మంగళవారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ చెడుపై మంచి విజయం సాధించినందుకు సంబరాలు అంటూ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ని పంచుకున్నారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్లో రాముడు విల్లు ఎక్కిపెట్టినట్లు ఉండగా పదితల్ల రావణుడు, గదతో దూసుకొస్తున్న హనుమంతుడు, ఇలా ఇతిహాస గాథ రామాయణాన్ని తలపించేలా దీన్ని తీర్చిదిద్దారు. మరి ఇది ఇతిహాస గాథ లేక ఆ పాత్రలో ప్రతిబింబించేలా నేటి నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దిన కథ అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంతోనే ప్రభాస్ డైరెక్ట్గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన నటించిన చిత్రాలు హిందీలో డబ్ అయ్యాయి. ఈ చిత్రాన్ని 3D తెరకెక్కిస్తుండడం గమనార్హం. హిందీ తెలుగు భాషల్లో రూపొందుతున్న ఆదిపురుష్ని తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లోనూ డబ్ చేయనున్నారు. 2021 సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2022 విడుదల చేస్తారు. గుల్షన్ కుమార్ టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారు, రాజేష్ నాయర్లు నిర్మిస్తున్నారు. నటీనటులు ఇతర సాంకేతిక బృందాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత నాగశ్విన్ దర్శకత్వంలో ఓ ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఇందులో దీపిక పదుకునే కథానాయిక. ఈ రెండు చిత్రాల తర్వాత ఆదిపురుష్ ఉంటుంది.